చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో విజయవాడలో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్ అందిస్తారు. సుబ్బారావు, వాట్ యూ జిఎస్టీ సమావేశం ఏదైతే ఉందో, జిఎస్టీ సమావేశంలో అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షం వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన జరిపిస్తుంది. అదేవిధంగా కేవలం 45 నిమిషాల్లోనే ఈ సమావేశంలో జిఎస్టీ బిల్లును ప్రభుత్వం కూడా అమలుపరుస్తుంది. ప్రభుత్వం సైడ్ నుంచి కూడా చూసుకుంటే కనుక దాదాపుగా 30 గంటల సేపు ఏదైతే ప్రతిపక్షం యొక్క ఆందోళన చేసిన ఆందోళన మొత్తం కూడా అదేవిధంగా కొనసాగిస్తూనే ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బిల్లును ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. ఆ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఇక ప్రతిపక్షాల సైడ్ నుంచి కూడా ఇటు బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మిగిలినటువంటి శాసనసభ్యులు కూడా ఆ బిల్లుకి మద్దతు తెలిపిన పరిస్థితి. అదేవిధంగా ఈ జీఎస్టీ బిల్లు ఆమోదంతో పాటుగా ఏదైతే ఈ ఏపీపీఎస్సీ రేషనలైజేషన్ బిల్లు ఉందో ఆ హేతుబద్ధీకరణ బిల్లును కూడా ఆమోదించారు. ఎందుకంటే పీవీ సింధు ప్రపంచ స్థాయిలో తెలుగు జాతి కీర్తి నిలబెట్టినటువంటి పీవీ సింధుని గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని నిలబెట్టినందుకు ఈ రోజున ఏపీపీఎస్సీ చట్ట సవరణ కూడా ప్రభుత్వం చేసింది. దీని ఈ బిల్లును కూడా ప్రభుత్వం ఆమోదించిన పరిస్థితి ఉంది. ఆమోదించినటువంటి నేపథ్యంలో ఈ రెండు బిల్స్ ని కూడా ప్రభుత్వం పక్కన ఆమోదిస్తే, మరో పక్క చూస్తే కనుక ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో ఈ రైతాంగ సమస్యల కోసము పెద్ద ఎత్తున ఈ సమావేశంలో ఆందోళన చేసింది. ఈ ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి ఇటు మంత్రులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కూడా పూర్తి తప్పడతా ఉన్నారు. సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో దేనికోసం అయితే సమావేశం ఏర్పాటు చేశారు, బీఎస్సీలో దానిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించాము. ఆ చర్చించినటువంటి అనంతరమే ఈ సమావేశము జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ సమావేశంలో ఈ విధంగా వివరించడం, ప్రతి సమావేశాన్ని ఈ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయం చేయటువంటి దానిపైన కూడా కొంత ఆందోళన, కొంత అసహనం వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని ఎందుకంటే దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఎదుగుతుంది. ఎందుకంటే ప్రతి సమావేశాన్ని ఈ విధంగా కూడా నాయకులు వినియోగించుకుంటూ ఉంటే కనుక ఇది ప్రజా సమస్యలపైన ప్రజలు వాటిపైన చర్చించేటువంటి అవకాశం ఎప్పుడు వస్తున్నటువంటి ఒక వాదనని వినిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు దాదాపుగా చూస్తే కనుక 45 నిమిషాల పాటు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ పోడియం చుట్టుముట్టు కాదు, చివరికి స్పీకర్ పోడియం పైకి కూడా ఎక్కి కూడా తమ ప్లకార్డులు నిరసన చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ మా మంత్రి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సమావేశం చూస్తుంటే కనుక సార్ చెప్పండి, ఇది ఈ ప్రతి సమావేశం వైఎస్ఆర్సీపీ ఈ విధంగా ఉపయోగించుకోండి, ఈ సమస్యను ఉపయోగించుకోండి, కానీ రైతాంగ సమస్యల పట్ల కొంత వాస్తవం ఉంది కదా. రైతుల విషయంలో కాదండి, ఈరోజు జిఎస్టీ బిల్ నిన్నగాక మన బడ్జెట్ సెషన్ జరిగింది, ఎందుకు మీరు వాడుకోలేదు రైతుల గురించి? 20 రోజులు 30 రోజులు సభ జరిగితే ఎప్పుడైనా సద్వినియోగం చేసుకున్నారా? ఈరోజు కూడా ఒక పన్ను, దేశంలో ఒక పన్ను ఒక దేశం, అటువంటి ఇంపార్టెంట్ బిల్లు వచ్చినప్పుడు చర్చించు, తర్వాత రైతుల గురించి మాట్లాడు. రైతుల గురించి నువ్వు మెచ్చి రైతుల గురించి ప్లేకార్డ్స్ పెట్టావు, అదే నా విధానం. స్పీకర్ని అడుగు, కానీ రావటం స్పీకర్ని దిగ్బంధం, అష్టదిగ్బంధనం చేసి ఆయన ముఖానికి అడ్డంగా ప్లేకార్డ్స్ పెడితే అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఇది చట్టసభ లేకపోతే ఇంకేదైనా బజారా అని అడుగుతున్నా నేను. అందుకని తప్పు మీది, మీ వైపు నుంచి ఉంది, మాది కాదు. మేమేమి రైతుల గురించి మేము ఏ రోజైనా రెడీ? మీ మొత్తం నీ 10 సంవత్సరాల్లో మీరు 358 కోట్లు ఖర్చు పెడితే, ఈ 3 సంవత్సరాల్లో 1,150 కోట్లు ఖర్చు పెట్టాం రైతుల పంటలు కొనేదాని కోసం, ప్రొక్యూర్మెంట్ కోసం. ఈరోజు పక్కనుండే ధనిక రాష్ట్రం ఇవ్వకపోతే మేము ఇంచుమించు ఇప్పటికి 35 కోట్లైంది, అది 150-200 కోట్లకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అడగరే, తెలంగాణ ప్రభుత్వాన్ని అడగాలిగా మీరు, అడగరు ఇచ్చే ప్రభుత్వాన్ని సిద్ధం. అటువంటిది మీరు మూర్ఖంగా మీరు ప్రవర్తించి మీకు సమాధానం చెప్పాలంటే ఎట్లా విడిపడుతుంది? అంటే బీఎస్సీలో కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం 45 మినిట్స్లో సభ ముగించినటువంటి పరిస్థితి ప్రభుత్వం కనిపిస్తా ఉంది. ఆ తర్వాత సరే ప్రభుత్వం ఎందుకని చర్చించి ముందు మీరు ప్రవర్తించిన తీరు జనం చూస్తున్నారు, క్షణం అసహించుకుంటున్నారు. మీరు దౌర్జన్యం మీరు చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. పోడియం అంత పైన ఉంటే నిరసన, మేము తెలుగుదేశం ప్రతిపక్షం ఉండేటప్పుడు కూడా నిరసన తెలిపాం, ఒక పద్ధతి ప్రకారం తెలిపాం. మీరు రావటం పైకి వెళ్ళిపోయేసేసి స్పీకర్ పోడియంనే దిగ్బంధనం చేస్తే అసలు ఏం చర్చ జరగాలో చెప్పండి. ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి? మీరు అక్కడ ఎన్డీఏ పిలువని పేరంటానికి పోయేసేసి ఈ రోజుకి అసలు రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటించక ముందే రాష్ట్రపతికి నేను మద్దతు అని చెప్పి అదే ఎన్డీఏ ప్రవేశపెట్టిన జిఎస్టీ బిల్లుని మీరు ఎందుకు ఇంత రాదాంతం చేస్తున్నారు? మీరు సమాధానం చెప్పుకోవాలా? జిఎస్టీ బిల్లుకి మేము మద్దతు తెలియజేస్తున్నాం. జిఎస్టీ బిల్లు ఆమోదం అనేది కేవలం టెక్నికల్ ప్రాసెస్ మినహా అదేమి కాదు, కానీ రైతాంగ సమస్య చాలా తీవ్రంగా ఉంది కదా. నేను ఒకటే అడుగుతుండ, రైతాంగ సమస్య మీరు మాట్లాడేదాన్ని మీరు
తెలుగుదేశం మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. కన్స్ట్రక్టివ్ గా మీరు మాట్లాడటంలే, ఏ మిర్చి రైతులకు మేము ఆదుకున్నాం, మీరు ఆదుకున్నారా? మీ టైంలో ఏం చేశారో చెప్పండి. ఎంఎస్పి రాను వాటికి మీరు ఏం చేశారో చెప్పండి. ఈరోజు ఎంఎస్పి రాకపోతే మేము కొంటున్నాం అనేక పంటలు. అదే నేను చెప్పింది, ఇప్పుడు 11,150 crores మేము ఖర్చు పెట్టాము. ఆల్ దోస్ మీరు 9-10 ఇయర్స్ లో 358 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు ఎక్కువ మేము ఎక్కువ అంటున్నాం. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులు దేశంలో నంబర్ వన్ మేముండం. మెకనైజేషన్ లో ఈరోజు విపరీతమైన బడ్జెట్ పెంచాం యాంత్రీకరణ రైతుల కోసం. సీడ్ విషయంలో, డెట్ రిలీఫ్ విషయంలో 24,000 కోట్లు డెట్ రిలీఫ్ ఇచ్చిన మగోడెవడ చెప్పమనడుతున్నాయి. దేశంలో రెవెన్యూ లోటు ఉంది. మీరు రైతుల గురించి మాట్లాడేదానికి కాదు, మీరు తెలుగుదేశాన్ని బదనాం చేయాలంటున్నారు. మిర్చి రైతుల విషయంలో ఇప్పటికి 35 కోట్లు ఖర్చు పెడితే మరొక 65,000 మందికి సర్టిఫికేట్స్ ఇచ్చాం. 12,50,000 క్వింటాల్స్ ఇంకా మార్కెట్కి రావాల్సిన అవసరం. వాటన్నిటికీ మేము డబ్బులు సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వాల్సిన అవసరం. ఎంతైనా మేము ఇచ్చేదానికి సిద్ధపడుతున్నాం. 40 రోజులు అమాలీలు సెలవులు ఉంటే ప్రతి సంవత్సరం 40 రోజులు మిర్చి మార్కెట్ క్లోజ్ చేస్తారు. ఎండ ఆ కెమికల్ ఇది దానివల్ల కారం ఘాటు వల్ల మేము దాన్ని ఒప్పించి 20 రోజులకి తగ్గించాం. దాన్ని అభినందిస్తావా? దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి సెలవులెట్టి ఇచ్చారంట. జగన్మోహన్ రెడ్డి విషయం పక్కన పెట్టేస్తే కనుక ఈ రాష్ట్రంలో దాదాపుగా 15 రకాల పంటలు ఉంటే 12 రకాల పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. లాస్ట్ ఇయర్ కంటే 50% పడిపోయింది. నేను ఒకటి చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ విపరీతంగా పెరిగినాయి. మీరు అప్రిషియేట్ చేశారా? లాస్ట్ ఇయర్ పంటల ధరలు పెరిగినాయి. అంతకుముందు సంవత్సరం కంటే మిర్చి విపరీతంగా పెరిగింది. ఆ 2016లో విపరీతమైన రేటు వచ్చిందని చంద్రబాబుకి ఏమైనా షాలు కప్పారా? లెట్ మీ కంప్లీట్ చేయలే. వచ్చింది సంతోషపడ్డాం. ఈ రోజు పరిస్థితులు ఇబ్బందులు వచ్చాయని మేము ఆదుకుంటున్నాం. నేను అనేది ఏంటంటే, పసుపు ప్రాబ్లం వచ్చింది, మిరప ప్రాబ్లం వచ్చింది, ఉల్లి కందులు ప్రొక్యూర్ చేశాము, కందులు చేశాము, మిరప చేశాము, ట్రాన్స్పోర్టేషన్ నిమ్మ చెట్లు కరువు వచ్చి ఎండిపోతుందంటే 95 కోట్ల రూపాయలు 3 జిల్లాలకు శాంక్షన్ చేశాం. వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఏ రోజు ఏ రైతుకు సమస్య ఉందంటే మేము ఇంటర్ఫీర్ అవుతున్నాం. అట్టని చెప్పేసి 100% రైతులకు సమస్యలు లేవని చెబుతున్నాం. మార్కెట్ ఫ్లక్చువేషన్ ఉంది, ఇక్కడ కాదు దేశం మొత్తం మీద ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్నే బదనాం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? ధనిక రాష్ట్రమైన తెలంగాణ వాళ్ళు మిర్చి గురించి ఎందుకు క్వశ్చన్ చేయటం లేదు? మేము చేసిన దానికి నువ్వు ఎందుకు అంత ఘోరంగా ప్రవర్తిస్తున్నావు? యూ హ్యావ్ టు ఆన్సరబుల్. స్థిరీకరణ అనేది కూడా అడుగుతున్నట్టు పరిస్థితి కదా. మీరేమో 2 కోట్లన్నారు, వాళ్ళు ఏమో 5 కోట్లు హామీ ఇచ్చారు కదా. 5 కోట్లు పెట్టి మార్కెట్ ఇంటర్నేషన్ ఇంకా పెద్ద ఎత్తున పెంచితే బాగుంటుందని ఒక డిమాండ్ కూడా. 5 కోట్ల కదమ్మా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్. ఎక్కడ అవసరమైతే అక్కడ మేము అప్పటికప్పుడు బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేస్తున్నాం. ఈరోజు మెచ్చిది, నిన్న ఇప్పుడు పసుపు ఇమీడియట్గా మార్క్ఫెడ్కి డబ్బులు ఇస్తున్నాం, ప్రొక్యూర్ చేస్తున్నారు. మిర్చి మార్కెటింగ్ శాఖకి డబ్బులు ఇచ్చాం, సపోర్టింగ్ ప్రైస్ ఆన్లైన్లో పెట్టి ఇచ్చేసేస్తున్నాం. ఏ పంటకైనా అవసరమైనప్పుడు మేము ఇంటర్ఫీర్ అయిపోయి ఇప్పుడు మెకనైజేషన్ 450 కోట్ల రూపాయలకు ఫిక్స్ చేశాం. యాంత్రీకరణ రైతులకి ట్రాక్టర్లు కానీ స్ప్రేయర్లు కానీ స్ప్రింక్లర్స్ కానీ స్ప్రేయర్లు కానీ సంబంధించిన రోటవేటర్స్ వీటన్నిటికీ పోయిన సంవత్సరం 250 కోట్లు ఉంటే ఈ సంవత్సరం 450 కోట్లు చేశాం. ఏ అంశంలో కూడా రైతుల విషయంలో మేము రాజీ పడకుండా సాయం చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నిన్ను సాటిస్ఫై, జగన్మోహన్ రెడ్డి సాటిస్ఫై చేయాలంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సిందేంది? తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యం చెందాలా? తెలుగుదేశం ప్రభుత్వానికి రైతుల్లో వ్యతిరేకత రావాలా? వాళ్ళ కోరిక అది నెరవేరదు. రైతాంగం యొక్క సమస్యలను పరిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి కూడా సిద్ధంగా రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోతే కనుక ఆ గిట్టుబాటు ధరలు పడిపోయినటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా మా తమంతా కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గిట్టుబాటు ధరలు అందించేందుకు కూడా తమ కృషి చేస్తున్నారు. గిట్టుబాటు ధరల విషయంలో మేము ఎవరినో సాటిస్ఫై చేయాలంటే ఉద్దేశం ప్రభుత్వానికి కాదు, ముఖ్యంగా చూస్తే కనుక రైతులు, రైతాంగం ఏదైతే ఉందో ఆ రైతాంగం సమస్యని పూర్తిగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పి శుద్ధ కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కూడా అంతకంటే కూడా ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు రైతాంగం గిట్టుబాటు ధరల విషయం అనే విషయంలో మేము ఏమాత్రం కూడా వెనుకబాటు పట్టలేదు. పెద్ద ఎత్తున కొంటున్నాం, రైతులకు గిట్టుబాట్లు ఇస్తున్నాం. గత ఏడాది రేట్లు పెద్ద ఎత్తున వచ్చినాయి, అప్పుడు మమ్మల్ని వెళ్ళి అభినందించారు అడుగుతున్నారు. ఇప్పుడు రైతాంగం ఇది మేము కొంటున్నాం అంటున్నారు, కానీ దాదాపు ఎక్కువ సర్ప్లస్ ఉంటే కొద్ది మేరకు కొనేసి ఇంకా కూడా ఎక్కువ కొనాల్సి ఉందో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నాం. అసలు ఎంత కొన్నాము ఎంత ఇది అని చెప్పి ఒక స్పష్టమైన ఒక ట్రాన్స్పరెన్సీ పేపర్స్ వెళ్తే బాగుంటుంది. మిర్చి దగ్గర నుంచి అన్ని కూడా కొన్నామని చెప్తున్నారు, కానీ ఎక్కడా కూడా ఎక్కడైతే దాదాపు 100 లక్షలు ఉంటామని చెప్తున్నారు, అదంతా కూడా ఎక్కడ కొనింది దగ్గర వెరీ మినిమల్ అమౌంట్ కొనడమే జరిగింది. పూర్తిగా కొని దాని వరకు వైట్ పేపర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాం. ఈ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఒకటి చెప్పారు, ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ఆ ప్రభుత్వం చెప్పినటువంటి విషయాన్ని ఒక శ్వేతపత్రంగా పెట్టాలని కోరుతున్నారు. ఇది పరిస్థితి. ఆఫ్ ద స్టూడియో.
రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు. విపక్షాల నిరసనల మధ్య ఏపీ అసెంబ్లీ జీఎస్టీ బిల్లును ఆమోదించింది. జీఎస్టీ బిల్లు ఆమోదం సమయంలో విపక్షాలు వ్యవహరించిన తీరుపై వ్యవసాయ శాఖ మంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలోనే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, అప్పుడు ఎందుకు రైతుల సమస్యల గురించి ప్రస్తావించలేదని కూడా ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి.